నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండగ అనగానే మన ఇంటి పండగ, రైతుల పండగే కాదండి, సినిమాకు కూడా పండగే. మరి ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్గా ఇచ్చిన మెగా సూపర్ హిట్ సినిమా వినయ విధేయ రామ. మరి ఇక్కడ ఉన్నారు రాముడు అలాగే సీత, వాళ్ళని పరిచయం చేసుకుందాం, వాళ్ళతో బోల్డ్ అని కబుర్లు చెప్పుకుందాం. హలో అండి, నమస్కారం. హలో అండి, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా బాగుంది రాముడు సీత కలిసి వచ్చిన అంటే పాటలోనే ఉంది కదా రామ లవ్ సీత, రామ లవ్ సీత, సో అలా అని మాకు తెలిసిపోయింది. అండ్ వినయ విధేయ రామ, ఎంత చక్కటి పేరు అది. అంటే రాముణ్ణి ఒక్కసారి కాదు, రామ రామ రామేతి అని చదువుకుంటే 2-3 సార్లు 1000 సార్లు చదువుకున్న ఫలం వస్తుందట. మీ పేర్లో కూడా రామున్నారు, ఈ సినిమాలో కూడా రామున్నారు. అండ్ హౌ డస్ ఇట్ ఫీల్ ఇట్ టైటిల్, ఈ సినిమా ఎలా అనిపిస్తోంది? ముందుగా అందరికి కథ తర్వాత బాగా నచ్చిన అంశం ఏంటంటే సినిమా టైటిల్ మోస్ట్ నిండుగా చాలా చాలా అందరికి ఒక సంతృప్తి ఇచ్చే ఒక టైటిల్ ఇది. అలాంటి టైటిల్ మాకు దొరకడం అనేది చాలా దృష్టిగా భావిస్తున్నాం. అండ్ సగం కనెక్ట్ మనకి అందరికీ వచ్చేది ఆ టైటిల్తోని. అండ్ బ్యూటిఫుల్ టైటిల్ ఒక సంక్రాంతి పండుగ కూడా, ఈ పండగకి ఆ టైటిల్తో రావడం అనేది కూడా ఇంకో మంచి ప్లస్ పాయింట్. సో హౌ డస్ ఇట్ ఫీల్ క్యారా, అంటే తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని బాగా వెల్కమ్ చెప్పారు. Ever since my first film, I think the one thing that I've realized is that our South Indian fans are just something else, you know. And I see that with the love they have for Charan, with even with Mahesh sir, it's just, and then to be accepted by their fans, it's really overwhelming. And we're just so happy that that you know, we're able to continue to entertain them and keep them happy. I think that's the aim. And I see all these superstars, they're just, I think they take it very responsibly that you know, we have these people who love us so much, so we want to make sure that we don't disappoint them. So yeah, I think for me, I mean, that's, I keep saying, I'm like, if they want to see me, then I want to give it my 1000% and make sure they're happy. This shows, see how much care they have. ఎంత చక్కగా వినయతో పట్టుకున్నారు, మళ్ళీ ఎంత అందంగా పట్టుకున్నారు, ఎంత బాగుంది తెలుసా అసలు ఇది. థ్యాంక్ యూ, చాలా అందంగా ఉందండి. బ్యూటిఫుల్ పోస్టర్, బ్యూటిఫుల్ కలర్స్, ఫ్యామిలీ ఎంత అందంగా ఉందంట అసలు ఈ పోస్టర్. సాధారణంగా అబ్బాయిలు ఒంగుతారు, అది కూడా ది స్టార్డోమ్ ఉన్న హీరో మీలాంటి మెగా పవర్ స్టార్ ఇలా చేస్తారు అని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ ఈస్ బ్యూటిఫుల్, ఎలా ఒప్పుకున్నారు మీరు అసలు? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ సింబాలిక్ పోస్టర్ ఆఫ్ హౌ అ మ్యాన్ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ హిస్ విమెన్ ఇన్ ద హౌస్, విమెన్ అవుట్ సైడ్. ప్రస్తుతం మనకి ఇప్పుడు హాట్ టాపిక్ అదొకటే, అవును, ఎక్కడ ఏ న్యూస్ ఛానల్ చూసినా దానికి మంచి ఆన్సర్ ఐ థింక్ ఆల్ బాయ్స్ షుడ్ బి this respectful to women. ee vinaya vidayatalato ramulaga undali. Absolutely, ani intlo androm entha mandi aadapullalato pediyam. Avunu, maa intlo special ga maa next generation chuste 6 mandi aadapulle unnaru, maa sisters andarki puttinollandaru plus maa cousins ki. So ekkadaina thaada jarithe mari naaku intlo dibbanda ayipoddi. So you are the character looking up to anmat intlo. Yeah, I mean, with so many girls in the house, I think you automatically learn to respect women in the society gaani man intlo gaani when you're working also. Yes, that atmosphere should always be there. Avun, kachithanga. Yeah. And pandaga kabatti vaalla meer pandaga asalu ela celebrate cheskuntaru? Pandaga as usual, night entha late aina shooting poddune 6:30 ki mother wakes up all of them andaru, and pandaglo chese pachadi gaani inka avi gaani inka andaru intlo ela jarugutundi. Absolutely, first ade 5:30 ki ad start avuddi, mai andarum bright 6 ki padtham gaani andaru intlo entha chakkaga chesukuntaru. Maa intlo kuda nanagaru will be the first most enthusiastic person, maa nanagare untaru అందరిని లేపి అవన్నీ ఆ భోగి మీద దగ్గర కూర్చొని దాని తర్వాత టిఫిన్స్ చేసి అక్కడే టిఫిన్ చేసి దాని తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి హోల్ ఫ్యామిలీ వస్తారు ఆల్మోస్ట్ మా ఇంటికి. అవన్నీ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మా కోసం కాకపోయినా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేర్పించడానికైనా మేము మళ్ళీ పైగా మేడం మీదకి వెళ్ళి వాళ్ళకి నేర్పిస్తాం. ఒక రంగస్థలం లాంటి సినిమా చేసి అలాంటి క్యారెక్టర్ చేసి సౌండ్ ఇంజనీర్గా చేసి సడన్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? లేదు, ఈ సినిమా కంప్లీట్లీ అన్ప్లాన్డ్గా ప్లాన్ చేసాం. ప్లాన్ చేసాం ఎలాగంటే రంగస్థలం తర్వాత ఈ సినిమా చేయాలని నేను మాత్రం ఎప్పుడు ప్లాన్ చేయలేదు, అనుకోలేదు. బట్ ఇది కొద్ది సంవత్సరాల క్రితమే ఈ కథ లైన్ విన్నాను.
అది మా ఇద్దరికి ఉన్న డైరెక్టర్కి మాకు బోయపాటి గారికి నాకున్న పరిచయంతో ఇమీడియట్గా ఇది సెట్కి వెళ్తుందేమో షూటింగ్స్కి వెళ్తుందేమో అనుకున్నాను, కానీ ఆయన ఇంకా కొంచెం టైం ఆయనే అడిగారు. ఆయనని ఇంకో కొంచెం పని చేసి వస్తాను చరణ్ అన్నారు. ఆయనకి మరి మైండ్లో ఎలాంటి విజువల్స్ ఉన్నాయో ఎలాంటి బడ్జెట్స్ ఉన్నాయో ఆ టైంలో అలాంటి బడ్జెట్స్ ఉన్నాయా లేవో మరి ఏం ఉద్దేశించి మాతో అన్నారో 3.5-4 ఇయర్స్ తర్వాత ఈ సినిమా సెట్కి వెళ్ళడం జరిగింది. అది రంగస్థలం తర్వాత వెళ్ళడం జరిగింది. అండ్ డెఫినెట్గా అలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఐ మీన్ రంగస్థలం లాంటి ఒక క్యారెక్టర్ నుంచి బయటికి రావడం అనేది మేబీ కొంచెం టైం పడ్డచేమో, కానీ ఆయనకున్న స్ట్రెంగ్త్ కానీ ఆయనకున్న బలమే ఆయన కన్విక్షన్. ఆయన ఏదైనా అసాధ్యమైంది కూడా సాధ్యమయ్యేలాగా ఆయన నమ్మించగలరు ఆయన. సో ఆయన నమ్మకంతో నేను ఈ సినిమా రంగస్థలం తర్వాత నేను ఒప్పుకోవడం జరిగింది. అండ్ మీరు అన్నారు అదేంటి, ఎవరైనా చేస్తే బోయపాటి సీన్ గారితో డెఫినెట్గా ఒక సినిమా చేయాలి ఖచ్చితంగా. ఎందుకన్నారు అది? మేమందరం చిన్నప్పటి నుంచి మంచి పాట్ బాయిలర్స్ ఫిల్మ్స్ యూనో లుకింగ్ అప్ టు అ నైస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. హీరోస్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్వేస్ నైస్, రెస్పెక్టింగ్ ఎవ్రీ వన్, ఫైటింగ్ ఫర్ ద సొసైటీ, ఆల్ దీస్ ఆర్ ద ఫిల్మ్స్. మేమందరం ఇవి చూసే మేము పెరిగాం. అలాంటి సినిమాలు మనకి ఈ మధ్య చాలా తక్కువైపోయి రియలిస్టిక్ ఫిలిమ్స్ ఎక్కువ వస్తున్నాయి, క్యారెక్టర్ బేస్డ్ ఫిలిమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇవి కూడా చూస్తున్నారు జనాలు. ఇవి ఎక్కడైనా మర్చిపోయారా లేకపోతే ఇవి నచ్చట్లేదా లేకపోతే వాట్ ఈజ్ ఇట్ అనేది నాకు చాలా రోజులు అర్థం కాల. బట్ ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు సొసైటీలో ఉండాలి. ఐ ఫీల్ ఇలాంటి సినిమాలు కన్విక్షన్ మంచి కన్విన్సింగ్గా వస్తే మేము కూడా చూస్తాం, నాకే అనిపిస్తుంది. సో నాలాగే చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నాను. సో దాన్ని నీట్గా డిజైన్ చేసి దాన్ని కానీ అన్బిలీవబుల్ సన్నివేశాన్ని బిలీవబుల్గా తీస్తే ఎవరైనా చూస్తాను అనేది ఇది నాది. మరి ఫాల్స్గా లేకుండా దాంట్లో డ్రామా క్రియేట్ చేయడం కానీ డైలాగ్స్ కానీ అవన్నీ చూస్తే బోయపాటి గారు ఎప్పుడు సక్సెస్ఫుల్గానే వెళ్తూ ఉన్నారు. అండ్ సంక్రాంతికి మేము స్పెషల్గా వచ్చేటప్పుడు ఉత్తి యాక్షన్తో వస్తే ఎవరు చూడరు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంత సక్సెస్ అయిందంటే ఎక్కడో మా లేడీస్ ఆ ఫ్యామిలీలు కూడా ఎక్కడో నచ్చి కనెక్ట్ అయ్యారు అనేది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. అంటే మీరు అన్నట్టు ట్రైలర్ అవి చూడగానే ఒక రియాక్షన్ ఉంటుంది, టైటిల్ వింటే ఒకలా ఉంది, కానీ వెళ్ళి సినిమా చూస్తే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ కామెడీ అండ్ ఆల్సో యాక్షన్. ఈ యొక్క సంక్రాంతి పండగకి రావాల్సిన సినిమా లాగే ఉంది. మీరు చూస్తే హ్యూమరస్ సీన్స్ అన్ని, ఆ లైటర్ వైన్ సీన్స్ అన్ని, అన్ని ఈవిడవే. ఇట్ ఇస్ ఆల్ హర్ క్రెడిట్. ఇంట్రెస్టింగ్ మదర్ డెఫినెట్లీ. హేమ గారు చేశారు డెఫినెట్లీ. అండ్ ఐ థింక్ ఐ మీన్ క్రెడిట్ టు బోయపాటి సార్, బికాజ్ హీస్ ఐ థింక్ హీస్ అమేజింగ్ ద వే హీ పుట్స్ ద స్క్రీన్ ప్లే. యు నో దేర్ ఇట్స్ ఎంగేజింగ్, దేర్స్ యు ఆర్ ది ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్, దేర్స్ ఎమోషన్, ది యాక్షన్ హ్యాపెన్స్, అండ్ దెన్ హీ నోస్ హౌ టు యు నో మేక్ ఇట్ అ లైట్ హార్టెడ్ మూమెంట్ యాజ్ వెల్. And like you said, yeah, my mother in the film, I mean, she's a true feminist in every sense, and she's fighting for a social cause. But at the same time, it's done with so much humor. And I like their chemistry also, the mother and Charan's chemistry in the film. Drama. Interesting scenes, which yeah. It's fun. Yeah. It's, yeah. And yeah, it's fun when you see the audience so responsive to it. Kada? Ante nijam life-lo ilanti vaallu dorakadam kashtam anipistundi, kaani manchi character adi. ఎందుకంటే టీవీ న్యూస్ ఛానల్ తీస్తే ఆవిడ చాలామంది ఉన్నారు. సో ఇట్స్ రియల్లీ ఎగ్జిస్టింగ్ అక్కడ. బాగుంది. అంటే కామెడీ కూడా ఉంది, యాక్షన్ కూడా ఉంది, సెంటిమెంట్ బాగా పండిన సినిమా అని చెప్పాలి దీనికి. బ్యూటిఫుల్. అంటే ఒక ఫ్యామిలీ అందరూ ఉండడం, కలిసి ఉండడం అన్నది, అన్న వదిన సెంటిమెంట్ అనేది చాలా బాగా మాకు ప్లస్ అయ్యింది. అండ్ స్నేహగారు లాంటి యాక్టర్ ఉండడం, ప్రశాంత్ గారి లాంటి బ్రదర్ ఉండడం, ఇట్ ఈస్ అ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ అస్. చాలా తక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎంతో అద్భుతంగా దాన్ని పేపర్లో లేనిది కూడా దే కెన్ ఎమోట్ అండ్ షో యూ. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళిద్దరితో పనిచేయడం. చాలా రోజుల తర్వాత ప్రశాంత్ గారు తెలుగు స్క్రీన్ మీద మళ్ళీ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆడియన్స్ చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. అంతేకాకుండా మీరు ట్రాన్స్ఫర్మేషన్ కూడా, టాటూస్ అన్నీ కనిపించి ఒక డిఫరెంట్ నో మెగా పవర్ స్టార్ ఇష్యూస్ అమ్మాము. హౌ వాజ్ ఇట్ అండి అలా చేయడం? అది ఆయన ఐడియా అండి. అది కథ కొన్నేళ్ళ క్రితం చెప్పినప్పుడే హీ షోడ్ మీ రెఫరెన్సెస్ అండ్ ఆన్ హిస్ ల్యాప్టాప్, నాకు ఇలాగే కావాలి సార్, మీరు దీన్ని మాత్రం మార్చకండి అని. ఎందుకంటే ఇప్పుడు ఆ టాటూస్ అన్నీ వేసుకుని బాడీ ఇచ్చారు మళ్ళీ మొన్నే కదా దృవా చేశాను. లేదు లేదు, నాకు సెకండ్ హాఫ్ నాకు ఇలాగే కావాలి. ఆయన గట్టిగా పట్టుపట్టి నాకు అలా డిజైన్ చేయించారు ఆ టాటూని. మీ అందరికీ తెలిసినట్టు ఆల్రెడీ ఇంట్లో ప్రస్తుతం పండగ కాబట్టి అందరికీ చెప్పేది తందానే 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 తందానే, అది ఆ పాట అసలు మాసివ్ హిట్.
Massive hit. Massive hit. So, yeah, part of first time kanna, as you hear it, I think it grows on you, yeah, much better. Ante audio release nunchi cheptunnadu, ante pre-release function audios vachinappudu nunchi kuda aa paata, it's been humming throughout. And pandaka kabatti I'm sure ivallandaru adhe values tho unna song, manchi sahityam, thanks to the lyricist, ento chakkaga rasaru adi. And Devi kuda daniki ento ninduga kottada music gaani adi gaani. Chala 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 fresh ga untadu song. How was it dancing with him? Ante he's already proved to be an excellent dancer. His father is an amazing dancer. He's also an amazing, in the bones, genes, everything. I had to prove myself next to him, make sure I match up to his level of dance. But it was so much fun working with him. I think we both enjoyed. Inta mundi cheppanu nenu pan chesina heroines tho chuste ee ammai is a terrific dancer. Really? Very fine expressions also. Chaala takku mandi untadi. Chaala mandi good dancer untaru, but they can't express that lyric or abhavam Mohammed ki teesradam konseru kashtam. Aa step ayipothe chaala ellipodo next year step kanipistha untadi. But ee ammai always asks the meaning of the lyric gaani avve adigi adi mohan loki teesukuraadam gaani chaala kashtapaddi and chaala enjoy chestundi dance ni. That's nice. Yeah, I mean, I enjoy it. It's my, it is a huge compliment coming from him. But I think yeah, I mean, it's, he makes me a better dancer. And I think even like Rama Love Sita, I feel it's my biggest song that I've ever done. With the scale lovely of the song, the it's grand, with the steps that Prem Master has given us, everything, it's just, for me, that song's still on loop. I think the hero of that song is Danegar. Absolutely. Anta baga kharchu petti oka 800 plus dancers. He's not held back, you know. He's just colorful, colorful song laga untadi. You just want to dance. I mean, even in the theater while you're watching it, you want to stand up and dance. It's one of those songs. So it's a big song. One of the biggest sets, number of dancers. Ivanni chuste na career lo the grandest song, definitely. మీరు సినిమా చేస్తున్నంతసేపు వాట్ డూ ఎంజాయ్ ద మోస్ట్? అంటే యాక్షన్ పార్ట్ ఇష్టమా, డాన్స్ కోసం వెయిట్ చేస్తారా, వాట్ ఇస్ ఇట్, దేని కోసం వెయిట్ చేస్తారా? ఐ వెయిట్ ఫర్ సాంగ్స్. అవునా? యా, సాంగ్స్ హెవీ డ్రామా సీన్స్ అండ్ ఎమోషన్స్ అంతా అయిపోయినంత మంచి సాంగ్ వెళ్ళిపోతే బాగుంటుందని థియేటర్లో కూర్చుని ఆడియన్స్ కూడా ఎలా కొంచెంసార్లు అనుకుంటారు, చేసే మేము కూడా అలాగే అనుకుంటాం. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ రంగస్థానంలో ఇచ్చారు, వెంటనే ఇది ఇచ్చారు. అండ్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్, అసలు సంబంధం లేకుండా. సో యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. అంటే నా గురించి ఎక్కువ కన్నా ఈ 10 నెలల్లో మొన్న రంగస్థలం ఇప్పటి వరకు చూస్తే ఎక్కువ నేను దేవి గురించే మాట్లాడుతూ ఉన్నాను. అవునా? ఎక్కడైనా అండ్ నేను దేవి చాలాసార్లు మంచి సరదా ఆయన మ్యూజిక్ చేద్దాం, దేవి సీరియస్ లాంటి సినిమాలు అయితే రంగస్థలం లాంటిది కాకుండా మంచి సరదా ఉన్న మ్యూజిక్ చేద్దాం. ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఇలాంటి ఒక పెప్పీ నంబర్స్కి నేను మన అల్లు అర్జున్ సినిమాలు చూసినప్పుడు దేవి కాంబోలో నాకు చాలా నచ్చితే వాళ్ళిద్దరు కాంబినేషన్స్ అలాంటిది నాకు కూడా పడితే బాగుంటుంది అనిపించింది. డాన్స్, యూ జస్ట్ వాంట్ టు డాన్స్ అలా అనుకుని డిజైన్ చేసిన ఆల్బమ్ ఇది. వెన్ యూ లుక్ బ్యాక్, అంటే ఇప్పుడు సినిమా అంతా అయిపోయింది, రిలీజ్ అయింది, ఇంత పెద్ద మ్యామ్, వెన్ యూ లుక్ బ్యాక్ ఏమనిపిస్తుంది ఇలాంటి సినిమా చేశాక? మీ ఎక్స్పీరియన్స్, వాట్ ఇస్ ఇట్ సేయింగ్, వాట్ ఇస్ యువర్ మైండ్? గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ సంక్రాంతి పండుగ అనేది ఇట్స్ మై ఫేవరెట్ రిలీజ్. నాకు ఎన్నో సినిమాలు వచ్చాయి, పెద్ద పండుగ, ఎవడో సినిమా అండ్ నాయక్ ఇదే టైంలో వచ్చింది, ఇట్స్ లక్కీ. అండ్ మై ఫస్ట్ ప్రొడక్షన్ ఖైదీ నెంబర్ 150 డాడ్తో కూడా లాస్ట్ ఇయర్ 17 ఇదే సమ్మర్. సో సంక్రాంతి అనేది మా ఫ్యామిలీకి చాలా దగ్గరైన ఒక ఒక రిలేషన్షిప్ బాండ్ ఉంది మాకు ఈ సీజన్తో. అండ్ దానికి తగ్గట్టు మేము కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం. ఒక సినిమా చేసి సంక్రాంతికి అనౌన్స్ చేస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం అంటే ఇది ఆషమాషి కాదు, ఆ రిలీజ్ అనేది అసలు చాలా సెంటిమెంట్ మాకు కూడుకుని ఉంది ఆ సినిమా, ఐ మీన్ ఆ ఫెస్టివల్తో. సో స్పిరిట్ ఇస్ లైక్ దట్, ఎవరీబడీ వాంట్స్ టు వాచ్ దట్. సో దిస్ ఫిల్మ్ ఆడియన్స్ కూడా ఐ ఫీల్ కాస్త బాగున్నా చాలా అప్రిషియేట్ చేసి చూస్తారు అలాంటిది. సంక్రాంతికి సినిమా ఆడలేదంటే ఏదో నచ్చలేదు తప్ప కొంచెం బాగున్న సినిమా ఈ సినిమా అనేది చూస్తారు. సో అది మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, దాన్ని మనం తక్కువ అంచనా వేసి మనం ఏదైనా చేయకూడదు అనేది నాది, వాళ్ళకి ఇంకా ఇవ్వాలి అనేది నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాను. దట్స్ నైస్. అండ్ మాకు బెస్ట్ ఏం నచ్చింది చెప్పనా? చెప్పండి. మాకు ఆడియో రిలీజ్ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు, మేమంతా చూసి ఆయన డాన్సులు చేసి పెరిగాం. సో ఆయన రామ్ చాలా చాలా బాగా అనిపించింది మాకు.
ఏది ఆయన ఈ డైలాగ్ విన్నప్పుడు బోయపాటి గారిని పిలిచి ఏం బోయపాటి నాకు నా పర్మిషన్ తీసుకోకుండా ఎలా పెడతావు ఈ డైలాగు చరణ్ ఇప్పుడు చెప్పేశాడు అది అంటే సార్ అదేంటి సార్ అనుకోలేదంటే చాలా బాగుంది అన్నారు. ఐ థింక్ హిజ్ ఫేవరెట్ డైలాగ్ ఇస్ దట్ వార్నింగ్ సీన్లో వచ్చేది అది చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు చేసేటప్పుడు అసలు టోటల్గా ఏంటి బోయపాటి గారు ఇంటి పేరు చెప్పడం ఏంటి అదేంటి అన్నాను కానీ తీసే విధానం కానీ దానికి ముందు సీను దాని వెనకాల సీను ఆయన రాసిన విధానం చూస్తామంటే ఇది పెద్ద నాకు ఇబ్బందిగా అనిపించలేదు. లేకపోతే నేను కన్విన్స్ అవ్వకపోతే మన ఇంటి పేరు అలా తీసుకుని అలా చెప్పడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ చాలా బ్యూటిఫుల్గా దాన్ని ప్యాక్ చేశారు అటు ఇటు దాని ఆ సిచ్యువేషన్ కూడా ఓకే చెప్పినా పర్లేదు కన్విక్షన్తో చెప్పేద్దాం ఆయన ఒకసారి రాసుకున్నప్పుడు ఆయనకి ఎలా కావాలో అలా మనం చెప్తాం అని దోరలో వెళ్ళిపోయాం. లక్కీగా అది చాలామందికి బాగా ఎక్కేసింది అండ్ చాలామంది దాన్ని రిపీట్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అజర్బైజాన్, ఎస్ అజర్బైజాన్లో షూటింగ్ అన్నది చాలా థ్యాంక్స్ అని కూడా చెప్పారు ఆడియో రిలీజ్లో దాంట్లో. అండ్ అక్కడ చూసాం కూడా మన సినిమాలో ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమేట్ లో చేసినట్టు అనిపిస్తుంది. అక్కడ ఆల్మోస్ట్ మార్నింగ్ చాలా బాగున్నాయండి. కానీ అక్కడ నైస్ లొకేషన్, ఇట్ వాస్ క్వైట్ ఫార్ ఫార్ ట్రావెల్ బాకు అజర్బైజాన్, బాకు నుంచి 3 hours అప్ ద హిల్ అండ్ మార్నింగ్స్ ఒక 7 degrees ఉండేది. ప్యాకప్ టైంకి ఇట్ యూస్ టు గో లైక్ 4 degrees 3 degrees. బట్ అందరు ఇంతమంది క్రూ కష్టపడి పనిచేస్తూ ఉంటే మనకి ఎక్కడి నుంచో ఒక జోష్ వస్తుంది మనం ఇంకెంత చేయాలని. వాళ్ళందరూ ఆ టెంపరేచర్స్లో లైట్స్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్, కెమెరా డిపార్ట్మెంట్ కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్, అంతమంది ఫైటర్స్, ఒక 200 to 300 ఫైటర్స్, రియల్ హార్డ్ వర్క్ ద టీమ్ డిడ్. నేను చేసింది ఒక చిన్న ఇదే కానీ వాళ్ళు పడ్డ కష్టం. మేము రాకముందు మార్నింగ్ 5 నుంచి వాళ్ళు ఉంటారు మా 6:30 షార్ట్కి 7 o'clock షార్ట్కి. మేము వెళ్ళిపోయిన తర్వాత 3 degrees ప్యాకప్ అవుద్ది, దాని నుంచి అన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు వచ్చేవారు. నిజంగా నాకు బాధ వేసేది. సో ఆ బాధ చూస్తుంటే వాళ్ళు పడిన కష్టం మాది నథింగ్. అలా అని కదా, అది చూస్తేనే ఈ హిట్ ఇచ్చాక వాళ్ళంతా మర్చిపోతారండి. ఈ హిట్ చూసి మీ పర్ఫార్మెన్స్ చూసి అన్ని మర్చిపోతారు. ఇంత బాగా చేస్తారు, మేము లైట్ పెట్టినందుకని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతమంది వల్ల ఇంతమంది కష్టం వెనకాలి మాదందరిది ఉంది కదా. అదే వినయం ఈ రాముడిలోని వినయం. ఇది ట్రూత్. అది అది ఎవరైనా కాదంటే హీఈస్ నాట్ అ రైట్ యాక్టర్. ఇది నమ్మాలి, ఇది ఇది నిజం. అంటే పెద్ద యాక్టర్స్ లైక్ వివేక్ ఓబ్రాయ్ వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇందులో. సో హౌస్ ఇట్ ఆయనతో పనిచేయడం? వివేక్ ఇస్ అ టెరిఫిక్ యాక్టర్, హీఈస్ ప్రూవెన్. ఆయన కంపెనీ ఇవన్నీ చూసాం అండ్ హిమ్ కమింగ్ అండ్ డూయింగ్ అ బ్యూటిఫుల్ రోల్ ఫర్ అస్, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. చాలా మంచి వ్యక్తి అండ్ గ్రేట్ పర్ఫార్మర్. అంత ఐస్తోనే చాలా చాలా కన్వే చేస్తారు ఆయన. వెరీ ఇంటెన్స్ యాక్టర్. దట్స్ నైస్. యా, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. సో ఫైనలీ హౌ ఇస్ ఇట్ అంటే ఈ హోల్ ఎక్స్పీరియన్స్ ఇలా ఫ్యామిలీతో పనిచేయడం ఇలా అందరితో ఎలా అనిపించింది మీకు? అమేజింగ్. ఐ థింక్ ఆల్ క్రెడిట్ టు బోయపాటి. సో హీస్ ట్రూలీ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, యు నో. హీల్ రియలీ మోటివేట్ యూ అట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ డే. ఆఫ్టర్ వన్స్ ప్యాకప్ ఇస్ announced, he will thank the entire team. He gives one speech every day thanking his entire unit, all the artists, all the technicians, and it's so motivating because you want to come back to work the next day. So I think he really does know how to create the right atmosphere on set, keep the unit together. And his films are usually family entertainers, so he keeps that family atmosphere throughout. You know, everyone will sit together. It's not like everyone's separate, everyone's together throughout, between shots, between, during breaks. So I think he's really put his heart and soul into it. And that's why you want to work, and be a part of this. And you look forward to it. Aina sets chala discipline untadandi. Completely, yeah. Andaru focus pedalsindi aa shot, aa scene, daniki elaga villandarni teeskuravalanedi ఆయన ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేస్తాడు. పొద్దు నుంచి ఈవినింగ్ వరకు అందరినీ ఆ మూడ్లో పెడతారు. మాకు యాక్టర్స్గా మాకు ఆ మూడ్ ఉంటుంది. బట్ ప్రతి పనిచేసే ఒక 200 మందికి అదే మూడ్ మెయింటైన్ చేయాల్సి వస్తే చాలా కష్టం. దట్ హిస్ దట్ డిసిప్లిన్ నేను చాలా తక్కువ సెట్స్లో చూసాను. అండ్ పండుగ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు తెలిసి ఆడియన్స్ అందరికీ కూడా మీతో మాట్లాడాలి ఇవి చెప్పాలని ఇదే విషయాలు కంగ్రాచులేషన్స్ చెప్పాలని ఉండుంటుంది. సో వాళ్ళకి మీరు ఒకసారి విషెస్ చెప్తే బాగుంటుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ఆల్సో ఐ హోప్ 2019
మరింత సక్సెస్ఫుల్ అండ్ పీస్ఫుల్ ఇయర్గా మీ అందరికీ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. You also want to wishing all the viewers a very, very happy Sankranti and thank you for all the love and hope you have a super 2019. So, Vinaya Vidaya Rama, in the super hit ichinanduku, thank you very much. Thank and you, all the best thank you. Year 2019. Thanks manchiga jaragalani korukuntunna. Prekshakulandariki kuda chaala chaala thank you. Okay, thank you very much. Thank you. Bye, see you. Thank you, see you.